ఓడిపోయారు అంటే ఏంటో తెలుసా, మీరు ప్రయత్నం చేశారని, ప్రయత్నించే దమ్ము ధైర్యం నీలో ఉంది అని. గెలవటానికి కావాల్సింది ఏంటో తెలుసా, ప్రయత్నించడమే, అది నీలో ఉంది, లే ప్రయత్నించు, గెలిపి ప్రపంచానికి చూపించు. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించారో వారందరూ గొప్ప విజయాలు సాధించారంటే వారు సాధించగలము అనే నమ్మకం ఉంది కాబట్టి, అవునా కదా? దేశం నాకేం చేసింది, దేశం నాకేమిచ్చింది, నువ్వు దేశానికి ఏమిచ్చావు? ఎవడో వస్తాడు, ఎవడో చేస్తాడు, ఎవడో రాడు, ఏమిచ్చాడు? నేనే లేవాలి, నేనే చేయాలి. ఎవడైతే అనుకుంటాడో వాడు సాధిస్తాడు. మన జీవితంలో ఉన్నాయేంటో తెలుసా, కోరికలు. అవి కోరికలు కోరికలుగా ఉండకూడదు, మనం నిర్ణయంగా మారాలి. ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో మార్పు మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు నిశ్చయించుకుంటావో చరిత్రను సృష్టిస్తావు, గొప్ప గొప్ప విజయాల వైపు వెళ్తావు. ఎగ్జామ్స్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, ఇంటర్వ్యూలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, బిజినెస్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, జీవితంలో ఉన్న రిలేషన్స్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. కాదు, ఏది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. ఎవరు కూడా మిమ్మల్ని నిలబెట్టారు ఓడిపోయినప్పుడు? ఓడిపోయినప్పుడు అందరూ సూటిపట్టి మాట్లాడే వాళ్ళే, ఓడిపోయారు. డోంట్ బ్లేమ్ అదర్స్. దానివల్ల ఓడిపోయాను, ఈమె వల్ల ఓడిపోయాను, ఇతని వల్ల ఓడిపోయాను, ఇలా జరగడం వల్ల ఓడిపోయాను, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓడిపోయాను. హజ్జత్ చరిత్రను సృష్టించేవాడు, చరిత్రను చదివేవాడు ఎప్పుడు?